యాక్షన్. పెద్ద నోట్ల రద్దు అంశం సామాన్యుని కుదిపేస్తుంది. లేటెస్ట్ గా పార్లమెంట్ లో ప్లాస్టిక్ కరెన్సీపై కేంద్రం నోరెత్తింది. కాగితపు కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించాలని ఆర్బీఐ ప్రతిపాదించిందా అన్న ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్లాల్ సమాధానమిచ్చారు. ప్లాస్టిక్ లేదా పాలిమర్తో బ్యాంక్ నోట్లను ముద్రించాలని ప్రభుత్వం భావిస్తుందని, అందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన 5 సిటీలైన కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్లో 100 కోట్ల రూపాయల విలువైన 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్లు 2014 ఫిబ్రవరిలో పార్లమెంటుకు తెలిపింది ప్రభుత్వం. ఈలోగా ప్రభుత్వాలు మారిపోవడంతో వెనక్కి వెళ్ళింది. ఇక ప్లాస్టిక్ నోట్ల టర్మ్ సుమారు 5 ఏళ్లు. వీటితో నకిలీ నోట్లను తయారు చేయడం చాలా కష్టమైనది కూడా. ఫేక్ నోట్ల బెడదను తప్పించుకునేందుకే ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఈ తరహా నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.